मुख्यमंत्री चंद्रशेखर राव राष्ट्रमंत पच्चगा उंडालनी हरितहारं कार्यक्रम मोदलुपेट्टारनी राष्ट्रान्नी अन्नी रंगाल्लो अभिवृद्धि चेयडानिकी कृषि चेस्तुन्नारनी राष्ट्र प्रणालिक संघ उपाध्यक्षुलु बोयिनपल्लि विनोद कुमार तेलिपारु। రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సీఎంఓ ఓఎస్డీ రాష్ట్ర హరితహారం ప్రత్యేక అధికారిని ప్రియాంక వర్గస్తో కలిసి బుధవారం రోజున ఆయన పర్యటించారు। కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో గుట్ట ప్రాంతాలను వారు పరిశీలించారు। గ్రామంలో నర్సరీని పరిశీలించి అధికారుల పనితీరుని కొనియాడారు। ఈ సందర్భంగా ప్రియాంక వర్గస్ మాట్లాడుతూ నాగారం గ్రామంలో గల రామునిగుట్ట పెద్దగుట్ట పొట్టిగుట్ట ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమం ద్వారా అడవులను పునరుద్ధరణ చేస్తామన్నారు। కోనరావుపేట మండలం చాలా వెనుకబడిన ప్రాంతమని ఇక్కడ వర్షాభావం కూడా తక్కువగా ఉంటుందని అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ మల్లేష్, మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్, సెస్ డైరెక్టర్ తిరుపతి, కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశ, జెడ్పీసీఈసీ గౌతమ్ రెడ్డి, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ రమేష్ బాబు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు। అన్ని నర్సరీస్ అంటే దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఐ థింక్ నరేగా ఇస్ డూయింగ్ కన్వర్షన్। yes 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 మాకు ఎక్స్‌పీరియన్స్ లేదు 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 నేను అప్పుడు స్టార్ట్ చేశాను కదా ఈ మేడం ఇస్ బండి నైస్ మీకు నర్సరీ లేదా లేదు బాపురాజు మీకు మేడం మనకై ఇచ్చాను నిజం పర్మిషన్ కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో మన అందరూ వచ్చున్నాం। మన వినోద్ గారు, వినోద్ సార్, మన కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, సర్పంచ్ లావణ్య గారు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఈ గ్రామం నాగారం గ్రామ ప్రజలు కోరిన మేరకు ఇక్కడికి వచ్చినాము। విషయం ఏంటంటే ఇక్కడ నాగారం గ్రామ పంచాయతీలో హరితహారం పెద్ద ఎత్తున చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది। మేమందరూ కలిసి ఇక్కడ మూడు గుట్టలు ఉన్నాయి, రాముల గుట్ట, పెద్దగుట్ట, పొట్టిగుట్ట, మూడు గుట్టలు ఉన్నాయి। సో ఈ గ్రామ ప్రజలందరికీ ఈ గుట్టలంతా మంచిగా చేసి దాంతో సర్పంచ్ గారికి రిక్వెస్ట్ చేశాను। ఈ సీజన్లో ప్రతి ఇంట్లోకి ఐదు ఐదు మొక్కలు ఇంతవరకు ఇచ్చున్నాము, కానీ ఇవ్వకపోతే ఈసారి కూడా మళ్ళీ ఒకసారి ఐదు ఐదు రకాలు ఇక్కడ ఈ గ్రామంలో అవసరం ఉన్న ఐదు ఐదు మొక్కలు ఇచ్చి ఈ గ్రామం అంతా కూడా పచ్చదనం చేయాలి అని ఒక ప్రణాళిక ఈరోజు సిద్ధం పెట్టాము। జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, డిఎఫ్ఓ గారు ఉన్నారు, సర్పంచ్ గారు అందరితో, మన వినోద్ సార్ గైడెన్స్తో తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పచ్చదనంతో ఉండాలి, తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో ఉండాలని చెప్పి హరితహారం కార్యక్రమాలు చేశారు। ఈ దేశంలో పట మరి ఇరిగేషన్లో కానివ్వండి, లేకపోతే మిగతా ఆస్పెక్ట్స్లో దేశంలో మొదటి వరుస ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ హరితహారం కార్యక్రమం వల్ల తెలంగాణ రాష్ట్రం లోపల మొత్తం కూడా పచ్చదనంతో ఉండాలని చెప్పి వారు ఆకాంక్షిస్తున్నారు। మరి పెద్ద ఎత్తున తీసుకుపోవడానికి మరి ఆలోచన చేసే సందర్భం లోపల మొదటి వారం లోపల అంటే పచ్చదనం, ఇంకా వర్షాలు పడని ఈ రోజుల లోపల మరి వర్షాలు పడ్డ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ కార్యరూపాన్ని మరి ఇప్పుడు డిఎఫ్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, ప్రియాంక గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేశారు। జిల్లా పరిషత్ చైర్మన్ గారు అనుకోండి, లేకపోతే ఇక్కడ జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా మేము సహాయ సహకారం అందిస్తాము, మీ ఎంబడి ఉంటామని చెప్పి కూడా వారు తెలియజేశారు।